ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా పాకాల మండలం వేమన్న ఇండ్లు అనే ఒక విలేజ్ లో ఉన్నాము ఈ విలేజ్ లో ఒక పది నుంచి పదిహేను ఇళ్ళు మాత్రమే ఉంటాయి జనాలు వచ్చేసి ఒక యాభై మంది మాత్రమే ఉంటారు కానీ ఈ ఊరికి ఒక చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊరిలో ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకోరు సరే వాళ్ళు వేసుకోకపోతే ఓకే బట్ బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఒక్క మెయిన్ రోడ్ ఇది వాళ్ళకి ఈ చిన్నదే వాళ్ళకి మెయిన్ రోడ్డు అన్నట్టు ఈ మెయిన్ రోడ్లో వరకు మాత్రమే చెప్పులు వేసుకోవాలి ఆ తర్వాత అటు ఇటు ఇళ్ల లోపలికి వెళ్ళాలన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా చెప్పులు వేసుకోవడానికి మాత్రం లేదు ఇది కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎవరు ఈ ఊర్లోకి చెప్పులు వేసుకొని రాకూడదు ఈవెన్ ఈ ఊర్లోకి ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా లేదా ఆఫీసర్స్ వచ్చినా ఎవ్వరు చెప్పులు మాత్రం వేసుకుని రావడానికి వీలు లేదు మనం ఎక్కడా ఎప్పుడు వినుండము ఇలాంటిది ఈ వేమన ఇంట్లో అనే ఊరు మాత్రం ఎప్పటి నుంచో ఇదే ఆచారాన్ని ఫాలో అవుతున్నారు అసలు ఎందుకు ఇలాగా ఎవరు ఎందుకు వేసుకుని రాకూడదు చెప్పులు ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా చెప్పులు ఈ రోడ్ లో వదిలేసి ఆ తర్వాత ఇంట్లోపలికి వెళ్ళాలంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చి చెప్పులు వేసుకుని ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అసలు ఏంటో ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఒక విలేజర్ ఉన్నారు ఆయన అడుగుదాం ఏమండి ఎందుకు మీ ఊరికి చెప్పులు వేసుకురాకూడదు ఎవరు మేము ముందు నుంచి మా పెద్ద మా తాత మాది పెద్దవాళ్ళు మా తాత అప్పుడు నుంచి మేము అట్టే ఆయనకే అప్పుడు నూరేళ్ళు ఆయనకే ఆయనకి మా తాతకి నూరేళ్ళు ఆయనకి నూరేళ్ళు ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ కొడుకులు ఆయన కొడుకులు మాకు ఇప్పుడు నాకు నలభై రెండు మా ఆయన మా ఏడు మంది మా ఆయన కొడుకులు ఆయనకి అరవై ఐదు డెబ్బై పెద్ద అయినందరికన్నా అప్పటి నుంచి కూడా ఇచ్చే జరుగుతుంది మీరు కూడా వేసుకోరా చెప్పులు కూడా వేసుకోం వీడికి వస్తే ఎవరినో ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడు వదిలేస్తారు ఊర్లోకి వస్తారు వచ్చినా వదిలేస్తారు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ పక్క ఊరి చెప్పేస్తారు ఊర్లోకి వేసుకోమకూడదు పోయినా మనకు షర్డ్ జరిగింది చెప్పులు వేసుకుపోతే మనకి షర్డ్ దొరికింది మనకే షర్డ్ అలా వాళ్ళు వద్దునా మనం పోయినామంటే మనకే షెడ్డా కాబట్టి మనం తీసుకోవాలని వేసుకోలేదు మాత్రం వస్తారు మీ ఊర్లో అంటే ఎంత మంది ఉంటారు మొత్తం ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కలుపుకొని మేము ఏడు మంది మరొక మాకు ఏడు మంది పద్నాలుగు మంది ఇక్కడే ఉంటారు అందరూ ఉంటారు అందరు వంద మంది ఉంటారా పోనీ యాభై నుంచి వంద మధ్యలో ఊర్లో ఇల్లు ఎన్ని ఉంటాయి ఇల్లు ఉంటాయి ఒక

వాళ్ళకన్నా చెప్పుకోరు వేసుకోరు వేసుకోరు మరి లేకపోతే వేసుకోమని వద్దు వద్దు వాళ్ళు ఆడ వేసుకో ఈ ఐళ్ళు ఎందుకు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలని మేము వేసుకోవాలంటాం అటు కాదు వేసుకోవాలా ఆ కాలం జరిపి అంటారు ఎందుకంటే దారంతా వచ్చేటప్పుడు ఉంటాయి లేకపోతే ముళ్ళుంటాయి లేదంటే ఏ పాములు పుట్టలు అట్లాంటివి కూడా ఉండొచ్చు ఉంటాయి అన్ని ఉంటాయి అవి మీరు చెప్పులు వేసుకోకుంటే చెప్పులు వేసుకుంటే కొంచెం రక్షణ కదా వాటికి ఉంటుంది మా ముందు చాలా వాటి కదా పెద్ద తట్టే చేసుకో చెప్పులు వేసుకోకపోవడం వల్ల మీకు ఎవరికి ఏ సమస్యలు రావట్లేదా ఏ రాదు ఇంకా మంచి ఆరోగ్యం చెప్పులు వేసుకోకుంటే చెప్పులు వేసుకుంటే కాళ్ళు చెప్పులు వేసుకోవాలనుకో కాళ్ళు కొంచెం ఉన్న పడిపోతాయి తీస్తే మళ్ళీ దాని వల్ల మంచి ఎఫెక్ట్ చెప్పులు లేకుంటే మంచిది ఆరోగ్యం అదైతే నిజమే ఎందుకంటే చెప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకోకుండా నడిస్తే మన వల్ల కాదు అసలు నడవలేము కాదు కూడా కొంచెం మంచిదే పిల్లడు బైక్ మీద పోతున్నాడు వాడికి కూడా చెప్పులు లేవు కలెక్టర్ లేకపోతే మంత్రులు లేకపోతే ఓట్ల కోసం పక్క ఊరు వచ్చి చెప్పేస్తారు పలానా ఊరు బస్ వేసుకోకూడదు ఊర్లో పోతే మీరు పుదీనా మీకు వేసాడు జరిగిందని చెప్పేస్తారు వాళ్ళు కూడా షూస్ తీసి రావాలి మన ఇక్కడికి సూరిటీ కొడుక పోలీసు వచ్చిన్నాడు ఎవరు వచ్చారు ఎవరితో పాటు వచ్చారు చివరి కొడుకు భాస్కర్ రెడ్డి గారు వచ్చినాడు ప్రసారం వచ్చి గుడికాయ కొట్టుకుని ఇంటింటికి చెప్పులు తీసే వచ్చినాడు చెప్పులు తీసే వచ్చినాడు ఇంటింటికి వచ్చినాడు మరి ఆయనతో పాటు పోలీసులు వస్తే పోలీసులు తీసే వచ్చారు చూసి తీసుకుని తీసే వచ్చినాడు వదులుకోవాలా వదిలేసి ఇంటింటికి వచ్చే వాళ్ళు కూడా పోలీసుల్లో ఆయన తోడేంటి వచ్చినాడు

ఈ రోజుల్లో కూడా నేను ఏమంటారు శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకున్నా ఇసుకొల్ పోతారు మళ్ళీ వస్తారు మధ్యాహ్నం ఇంటి కన బయట కూర్చుంటారు ఇంట్లోకి రాళ్ళు ఇంటి బయట గిన్నె తినేస్తారు వెళ్ళిపోతారు వచ్చి సాయంత్రం మళ్ళీ తనం చేయాలి రోజు సాయంత్రం సాయంత్రం తప్పు వర్షం పడేటప్పుడు పిల్లలు ఇంత దూరం స్కూల్ నుంచి వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ పక్క స్కూల్ ఎంత దూరం అయినా కానీ పాప వాళ్ళని నడుచుకుంటూ వచ్చి అన్నం తినేదానికి వస్తే కూడా మీరు లోపలికి రానియకుండా బయట కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపుతారా అంతే బయట మరి ఎవరు మిమ్మల్ని పోలీసులు గానీ కలెక్టర్ ఎవరు మార్చలేదు సీయా కూడా ఆయన శివురెడ్డి కొడుకు వచ్చినాడు వచ్చినాడు ఆ ఊర్లో పోయాడు ఆడుకు వచ్చినాడు సీయా సీయా మళ్ళా ఆడి సీతే గారు పరిగెత్తు చేసినాడు పరిగెత్తుకొని బయ్యే ఉంప మీ భర్త తిట్టండి అందుకని చూసేదానికి వచ్చినాను ఆయన నా ఊర్లో ఇవి పరిగెత్తు పరిగెత్తి పరిగెత్తుకొని మేము ఆడు అప్పుడు మనకి మీకు వచ్చాను అందరూ ఆయన ఎట్టు పోయినాక పిలిచినాడు ఆడికి ఏ ఉంప మీ ఊర్లో ఎంత పద్ధతి అంటే ఎక్కడ ఎట్ట అడినాడు మా తాతల కాలం నుంచి మాత్రం అంటే ఎట్ట బాబు ఇంకా ఎట్ట అట్ట అడినాడు మేము మారేది ఏం లేదు చెప్పినాం అంతే మీ పిల్లలు కూడా మళ్ళీ మీకు లాగే ఇంతే మళ్ళీ వాళ్ళు కూడా మారా పిల్లలు కూడా వాళ్ళు కూడా మారేది మాట్లాడితే మళ్ళీ మా పరిస్థితి తప్పిపోతుంది కదా అది ముందు పెద్దవాళ్ళు పెట్టింది ఆశ్చర్యం కదా ఎస్టీలు వాళ్ళ రారు ఊళ్ళకే ఎస్టీలు వాళ్ళ బీసీ వాళ్ళు రారు మీరేంటి మేము పాల వేకరి మాది ధర్వాళ్ళు ధర్వాళ్ళు పాల వేకరి ధర్వాళ్ళు మేము మేము ధర్వాళ్ళు అంటే ఏంటి ఓసీలు అవుతారా బీసీలు అవుతారు ఏమైతారు మీరు మేము బీసీలు అవుతాం ఎస్టీలు ఎస్టీలు రావద్దు మీ ఊర్లో ఊర్లో రాదు ఊర్లో ఇది ఇట్టు పోవచ్చు

ఆడలేదు ఇది ఏందని మీరు కూడా మారొచ్చుగా మళ్ళీ ఎందుకు మన ఆచార్యం పోగొట్టు పండుగ అంటే ఆచారం పోగొట్టుకుంటూ అది ముందు పెద్ద వాళ్ళు పెడింది కదా అంతే అంతే మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఏం చేస్తారు వాళ్ళ ఉద్యోగాలు సరే ఉంటారు బయట ఇది ఎంతవరకు ఉద్యోగాలు ఎవరికి లేవు మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరో పోయినోళ్ళే ఓకే ఓకే దొరకలేదు ఇప్పుడు ఏదో చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం వస్తే ఒకవేళ వెళ్ళనిస్తారా ఆ ఆడే ఉంటారు ఆడే ఉండాలి వచ్చారంటే మళ్ళీ చెప్పులు వదిలే రావాలి మీ ఊర్లో ఒక అలా కాబట్టి తప్పు కాబట్టి ఊరు బయట పెట్టేసింది ఊర్లోకి అది బయట పెట్టేసింది యాసిండి చెట్లు ఎవరికైనా చుట్టూలో ఇవ్వకన పెట్టుకోవాల్సిన చెప్పులు ఊర్లే వేచేవాళ్ళ చెప్పులే అర ముట్టుకుని ఊర్లకి చెప్పులే పోవే ఇక చెప్పులు ఊరు ఎడ్ తీసుకు నెల కూడా ఉండాల్సింది ఆడే ఉండాల్సింది కుక్కలు పడని ఎత్తుకుపోవచ్చు ఆడే ఉండాల్సింది ఊరు అంటుకొని అంటుకోమా ఉన్నా కూడా కట్టితో పక్క వేస్తాం మా కన్నా అటు కట్టెత్తుకొని పక్క పెట్టేస్తాం ఇది కట్టు ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా చనిపోవటము లేకపోతే ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు ఏదైనా అవసరం ఆ హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తారు అప్పుడు అంత హాస్పిటల్ కూడా సమానంగా పోరు అంత ఇది పదనమ్మందికి వస్తే ఇదే ఇదే ఎక్కువ సీరియస్ గా ఉంటే పోతారు హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ మాకు పాకాలి పోవాలా లేదంటే తిరుపతి అంతే పాకాలి మరి ఏదన్నా పాము గరవటం పురుగు ఏదన్నారా అట్లాంటివి కూడా ఎంతమంది ఎవరు పోవాల హాస్పిటల్కి

మంచిగా మరి ఒకవేళ ఏదైనా హెల్త్ అంటే నేను ఇందాక అడిగిన కదా బాగా సీరియస్ అయితే హాస్పిటల్ కి వెళ్తారు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ స్నానాలు చేస్తారా అంతా మళ్ళీ అందరూ స్నానం తెలిసింది మళ్ళీ సీరియస్గా బయట పెట్టేస్తాం కుదిరే దాకా పిల్లలు కూడా మళ్ళీ కుదిరినగా నీళ్లు పోసుకుంటాం అదే మరి ఇప్పుడు మీరు ఎవరైనా చనిపోయిన వాళ్ళు అట్లాంటిది మీరు ఎక్కడ మరి వాళ్ళ అందరిని ఏం చేస్తారో వేస్తాం ఉంది అక్కడ ఉంది స్థలం ఉంది ఆ ఊర్లో అటు మశానక మా ఊరికే ఊరికి అంతా మశానం ఉండదు ఆడ ఉండి ఉంత బయటకి ఎక్కడ బోరు బయట ఊరి పక్కన కొంచెం ముందుకు పోతే అటు పోతా బంధువు ఎవరైనా వస్తే ఊర్లో వాళ్ళు కూడా వస్తే శిబుల్ చేసి ఊర్లోకి వస్తారు వాళ్ళు కూడా నీళ్లు పోసుకో ఇంట్లో వాళ్ళు కూడా స్నానం చేస్తే రావాలి వాళ్ళు కూడా ఇంట్లో స్నానం పోస్తే వచ్చేసి నీళ్లు కాబెడతాము వాళ్ళు ఉరినీలు పోస్తాం ఇప్పుడు మరి ఎవరన్నా అంటే మీరు బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటారు వస్తువులు తెచ్చుకుంటారు బియ్యం తెచ్చుకుంటారు లేకపోతే సరుకులు తెచ్చుకుంటారు లేకపోతే రకరకాలు ఏమైనా తెచ్చుకుంటారు అవన్నీ మరి ఎట్లా అవి కూడా కడుక్కొని తీసుకోవడానికి అవ్వదు కదా ఇంట్లో తీసుకుడు మీరు మాత్రమే స్నానం చేసుకుంటారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అవన్నీ సరుకులు సామాన్లు మీ ఊర్లో తాకకూడదు మర్చిపోయి మిమ్మల్ని టచ్ చేయకూడదు కదా మిమ్మల్ని ముట్టొద్దు కదా అంటుకోద్దు అవునా అంటుకుంటే ఏం చేస్తారు ఏం చేస్తా నీళ్ళు పేసుకుంటా మళ్ళీ సాధన చేస్తారు పోయి ఏదో మేము మమ్మల్ని అంటారని వాళ్ళ చూస్తారనుకుంటా మీరు అట్టే మా పద్ధతి మేము అంతే మీ ఊర్లోకి ఎవరు వచ్చినా చెప్పులు వేసుకుని రావద్దంట తర్వాత ఎవరన్నా పొరపాటున పట్టుకుంటే స్నానం చేసుకుంటారంట బయటికి ఎవరు మీరు మీరెవరు చెప్పులు వేసుకోరంట ఎందుకు అట్లా ముందు ఆచారం అది ఎవరు పెట్టిరా ఆచారాన్ని పెద్దోళ్ళు మా తాతలు పెట్టినారు మేము దాన్ని పాటిస్తాం మీరు మానేసి మామూలుగా ఇప్పుడు అందరిలాగా ఉండొచ్చు కదా చదువుకుంటున్నారు పిల్లలందరూ మంచిగా ఇప్పుడు ఆధునిక సమాజం మామూలుగా ఉండొచ్చుగా అట్లా ఉండాల్సింది జరగదు కదా మా ఇది మాది ఒకవేళ వేసుకుంటే చెప్పులు ఏమైతుందని మీకు భయం ఏమైతుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళకు అట్లా అట్లా ఎవరికన్నా ఏమన్నా అయిందా అట్లా చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అయిందా మరి అవ్వకపోతే మీకు ఎందుకు భయం వేసుకోమంతే అంతే అసలు చెప్పులే కొనలేదా మీ జీవితంలో లేదు

ఆ పేరు ఊరుకుండాలయా దేవరేను కూడా అంటారు మాకు దేవరిద్దులున్నాయి ఉన్నాయి మాకు ఎద్దులు కూడా ఉన్నాయి దేవరియా ఉన్నాయి పెద్దలు వేసారు తోలుకున్నారా పెద్ద ఎద్దులు మైలు తోటి ఎర్రదోటి ఉన్నాయి రెండు ఇద్దులున్నాయి అదే ఒకసారి మీ ఊరిలోకి తీసుకెళ్ళరా చూద్దాం రండి చెలుస్తా చెప్పులు ఊర్లే పెద్దలు మాట్లాడన్నాడు ఇప్పుడు మాట్లాడతా చూస్తా ఊరు చూపించు సరేనా చెప్పులు వేసుకుంటాను అవును దొంగలు ఎంతవరకు మాకు తెలిసిందిరా ఎవడన్నా

ఎంత ఉంటాయి ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉంటాయి ఒకటికి ఐదు ఎకరాలు మీది మీరే చేసుకుంటారా ఇంకా లేకపోతే దీనికి కూడా అంటే కౌలికి కూడా కౌలికి గురి చేస్తాం మనం నీళ్ళు ఎప్పుడు చేసుకుంటాం మన బోర్లు పడే నీళ్ళు తగ్గినప్పుడు కౌలికి కూడా చేస్తాం ఇప్పుడు ఏమేస్తారు ఇప్పుడు ఆవులు పాలావులు పెట్టుకుని కసుగు అందరూ ఆవులు పెట్టుకున్నారు జెర్సీ ఆవులు మరి పాలన్నీ ఏం చేస్తారు కానీ వస్తుంది కాన్ బండి వస్తుంది అదే రూమ్ పాలు సెంటర్ బండి మరి ఆ అబ్బాయిని రానిస్తారు ఊర్లోకి ఆడి దోవల అంతే అంతవరకు ఆ రూమ్ రూమ్ దోవల రూమ్ ఉంది ఆడికి వస్తాడు ఆడ కొలుస్తాం ఆడే స్టార్ట్ చేసుకుంటాం మరి అబ్బాయి తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇస్తే పట్టుకుంటారు అట్ని బ్యాంక్ ఇవి తీసుకుంటాం బ్యాంక్ తీసుకుంటారు మరి బ్యాంక్ లో వాళ్ళ దగ్గర తీసుకుంటారు డబ్బులు అదంత ముందు నుంచి పెట్టారు మేడం ఆశ్చర్యం అది కొత్తగా లేదు డబ్బులు వరకు ఓకేనా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు కట్టుకున్నారు ఇళ్ళన్ని

ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ ఎన్ని ఊరికి కోడలుగా మీది కందూరు మీ చెప్పులు వేసుకుంటారా అమ్మగారు మరి ఇక్కడ ఎందుకు వేసుకోవట్లేదు పద్ధతులు అప్పుడు వచ్చినప్పటి నుంచి మానేసావా చెప్పులు వేసుకోవటం మరి గుచ్చుకోవట్లేదు అలవాటు అయిపోయిందా అలవాటు అయిపోతుంది పిల్లలు ఉన్నారా నీకు ఎంతమంది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు వాళ్ళ కూడా చెప్పులు వాళ్ళకి ఇవా వాళ్ళు కూడా ఇంక బయట పోతే వేస్తారు ఇప్పుడు ఇరిక మరి మీ ఆయన అడిగినావా కొంచెం కొత్తలో ఏంది మీ ఊర్లో చెప్పులు లేకుండా ఎట్లా నడవాలి అని అడిగినావా సిగ్గు కాదు తెలియదు కదా మనం ఒకరేసేదానికి కాదు కదా అందరూ అడిగారు అన్నమాట ఏ వాళ్ళు ముందే చెప్పినారు అక్కడ ఊర్లో చెప్పులు వేసుకుని రావద్దు అని చెప్పి ముందే చెప్పేస్తారు మీ అమ్మ వాళ్ళు వస్తే ఏం చేస్తారు వాళ్ళు వచ్చిన బయటే ఉంటారు బయట చెప్పులు చేస్తారు ఎవ్వరు వచ్చినా మీ ఇంటికింటే అంతే మరి బాగుందా మంచిగుందా మీకు ఏమైతుంది చెప్పులు వేసుకుంటే ఏమో వాళ్ళ గురించి వద్దన్నాక మళ్ళీ ఎందుకు వేసుకోవాలా అంతే ఎందుకు ఏంటని ఎవరు చదివించు కూడా చదివించినాము పిల్లలు కాదమ్మా నా వయసు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళు కూడా వేసుకోరా ఎవరన్నా వచ్చినా కూడా వేసుకోకూడదంట

తల్లి వేస్తాయి కదా ఎట పోసేస్తే నక్కలు కుక్కలు అన్నీ పోతుంటాయి ఇప్పుడు గేట్ ఉంది దీని కినప గేట్ వస్తుంది గేట్ మరి ఎలక్షన్స్ అప్పుడు నాయకులు వస్తారు కదా వాళ్ళు ఊరిలోకి వస్తారు ఓట్లు కూడా వయసు అయినా ఓట్లు ఇస్తే మరి మీకు ఇప్పుడు పెన్షన్లు లేకపోతే అవన్నీ ఉన్నాయా ప్రభుత్వ పథకాలు అన్ని వాలంటీర్ ఉందా అన్ని వాలంటీర్ ఉంది మరి వాలంటీర్ రానిస్తారా ఇంటికి వస్తారు వాలంటీర్ కూడా మరి డబ్బులు పథకాలు అయితే మాత్రం కావాలి ముందు నుంచి పెట్టాను మేడం తప్పు లేదా ముందు పెద్దవాళ్ళ కాలం నుంచి ఇచ్చి తీసుకునేది ఉండదు డబ్బు తీసుకునేది సెలవులు తీసుకునేది అన్ని ఉండదు ఉండే చెప్పాలి తప్పు చెప్పకూడదు ఇప్పుడు నేను వచ్చేసి మీ ఊర్లో ఇల్లు వేసుకుని ఉందాం అనుకుంటున్నాను రాణిస్తారా రాణిస్తాను ఎందుకు మీ ఊర్లోనే ఉంటాను నేను కూడా చెప్పులు వేసుకోనిలే

ఇప్పుడు ఎవరు సాయకుల గుడ్లు ఎత్తుకోవాలి ఎవరి ఉతుక్కోాలి వాళ్ళు వాళ్ళే ఉత్తుకుంటారు వస్తా వస్తున్నారు గుడ్ల వేస్తే మొత్తం ఉతికేస్తారు సాయం తెచ్చింగ్ చేసుకుంటాం కాకాల బాధ ఒక ఆయన వస్తాడు ఆయన ముట్టుకోగానే మీరు వెళ్ళి అయిపోగానే స్నానం స్నానం చేస్తాం మీ ఇళ్లలో ఏదైనా పూజలు జరిగిన పెళ్లిళ్ళు అయినా లేకపోతే ఫంక్షన్స్ ఏమైనా లేకపోతే ఏదైనా చావులు అయినా పంతులు గారు వస్తారా వస్తాడు వస్తాడు పెళ్లికి వస్తాడు వస్తాడు మరి ఆయన ముట్టుకుంటారా ముట్టుకుంటాం చేయాల్సిందేడా ఏదైనా ఏం జరిగినా స్నానం చేయాల్సిందే ఎన్ని సార్లు అయినా చేయాల్సిందే ఏంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటున్నావు చెయ్యి తగిలింది కదా ఇప్పుడు నీళ్ళు పోసుకుని కొలాటా మళ్ళీ ముట్టుకుంది తలసానం చేయాల్సిందే మాట చేయాల్సిందే ఈ కూడా ఉతికేసుకుంటారు మామూలుగా ఏంటంటే ఏదైనా చావుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అలాంటి అప్పుడు అట్లా ఇట్లా స్నానం చేస్తాం అంతేగాని ఈ రోజు రోజు మామూలుగా చెయ్యవు ఎవరు కూడా మీరే వెరైటీ ఊరిన పాత పక్క ఊళ్ళో వినాము మాట్లాడితే ఎట్లా అంటే నీళ్ళు పోసుకుంటాం తప్పదు అటు మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు చేస్తారు చేస్తాం అంతే ఉంటారు మా ఊర్లో ఏడు వచ్చి దారుణాలు కట్టేదంట కడతారు కదా వాడు ముగ్గురు మీద దారుణాలు కట్టేది వాళ్ళు ఉంటుంది వాళ్ళు వచ్చి సావులు ఇప్పుడు మన ఊరు ముగ్గురు మీద చెప్తారు కదా సాగులకు అట్టంతా మేము పెట్టుకోం మేమే ఫోన్లు చేసి చెప్పుకుంటాం అటు వాళ్ళు మేమే ఫోన్ చే సాగు అంటే పలా వచ్చి ఫోన్లు చేసి చెప్పేస్తాం మరి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అప్పుడు లేవు కదా మంచిలే పోతాను బస్సులు ఎక్కువ ఫ్యానం ఏంటంటే బస్సులు ఎక్కేసి మంచి చెప్పుకునేది ఇప్పుడు అందరికి ఉన్నాయా వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు కొందరు కొందరు ఇప్పుడు కొందరు లేవు లేని వాళ్ళు నడుచుకుంటూ పోవడమే లేని వాళ్ళు దాడి రోడ్లు ఇవి అటు ఎక్కుతారు లేదు ఇవి మనకుంటాయి కదా పోతాం అంటే బండ్లు పోతా ఉంటా పోయి ఆటోలో వస్తాయి ఊర్లోకి అంటే ఎప్పుడన్నా ఎవరన్నా బయట నుంచి రావాలంటే ఆటోలు రావచ్చు ఫోన్ చేసి వీటికి కూడా వస్తాయి ఎవరిని మనం రైతులు తెలుసుకుంటాము జాతర చేస్తారా ఊర్లో మా ఊర్లో చేసిన చిత్తూరు జిల్లా కూడా పండుగ నువ్వు డెబ్బై ఐదు అనుపదలు నడుపుతాం తిరుపతిలే మేక పొత్తులు వగేర నడుపుతాం వాడు గుడి ఉండేది ఆ ఊరు ముందర గంగమ్మ గుడి ఊరికి బయట ఉంది ఆ బుద్ధుడికి వస్తారు వాళ్ళు అర్జున్ వాళ్ళు వాళ్ళు ఆ ఊరు బయట అయిపోతారో ఆడికి వస్తారు మేము ఆడ పూజ చేసుకొని అన్ని చేసుకుంటాం అంత వాళ్ళ దగ్గర మేము మేము పట్టించారు వాళ్ళు పట్టుకోరు మళ్ళీ మేము లాస్ట్ లో దారం పట్టిస్తే వాళ్ళు అరుక్కుంటారు ఎత్తుకొని పొడుస్తారు మేము వెంకటేశ్వర స్వామి ఉండాలి వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి వేరు ఊర్లో ఉందిలే ఆడకు వస్తాం మేము గంగమ్మ వెంకటేశ్వర స్వామి మెయిన్ మాకు మీ ఊరి పద్ధతుల్ని పాటించలేదు అనుకోండి జరిగింది తప్పని మనం కాదు ఇవన్నీ చేసినా హాస్పిటల్ పోయినా ఆడైనా మళ్ళా వచ్చినా హాస్పిటల్ పోయినా కుదరదు

డిగ్రీ చేసిన ఇంటర్ చేసినప్పుడు ఉండాలి కొంచెం వాళ్ళ ఉద్యోగాలు ముగ్గురు అరుణకుమార్ ఫ్యాక్టరీ అరుణకుమార్ ముగ్గురు పెద్దగా సాధ ముందు సాధువు చదువులు పంపించేది లే పెద్దలు జీవాళ్ళు మేపుకొని గుడ్లు మేపుకొని ఉండేది